ఎన్నికల్లో అక్కడ ఓటమి భయం దానికి కారణంలాగా కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఎలక్షన్స్కి ముందు 2014 రాష్ట్ర విభజనకు ముందు పొత్తులతోనే వెళ్ళారు, ఏనాడు కూడా పూర్తి మెజార్టీలు సాధించలే. తెలుగుదేశం కాంగ్రెస్తో వెళ్ళారు, వీళ్ళకి ఇచ్చిన సీట్లలో మెజారిటీ ఓడిపోయారు, టీఆర్ఎస్కి ఇచ్చిన సీట్లలో. అందుకనే ఆ మిగిలిన 11 సీట్లు 12 సీట్లు ఉంటే దాన్ని ఈయన ముక్కలు చేసి వదిలిపెట్టారు రాజశేఖర్. ఆ తర్వాత 2019లో తెలుగుదేశంతో కలిసి వెళ్ళారు, అప్పుడు 45-50 సీట్లు పోటీ చేసి అప్పుడు సేమ్ పరిస్థితి. అంటే వితౌట్ పొత్తుతో కూడా దెబ్బతిన్నారు. కానీ 2014లో మాత్రం పొత్తు లేకుండా వెళ్ళారు, సింగిల్ గా విజయం సాధించారు. కానీ అత్యవసర మెజార్టీ 63 స్థానాలు, అది కూడా విభజన తర్వాత. విభజన తర్వాత కాబట్టి అది కూడా మిగతా వాళ్ళందరికీ విచిత్రం ఏంటంటే సమైక్యం కోరిన సిపిఎం గెలిచింది, ఏది కోరిన సిపిఐ ఎమ్మెల్యే గెలిచింది, ఏ ఇష్యూ లేనటువంటి బిఎస్పి గెలిచింది, చివరికి అప్పుడు డికేఆర్ అనుకుంటా వేరే ఏదో పార్టీ పేరు పెట్టుకుని కూడా గెలిచారు. అవన్నీ ఒక ఎత్తు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది, తెలుగుదేశం గెలిచింది, బీజేపీ గెలిచింది, రాష్ట్ర విభజన వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ముందు సపోర్ట్ చేసి ఆ తర్వాత వ్యతిరేకించి రెండు వైపులా రెండు కళ్ళు అన్నటువంటి తెలుగుదేశం గెలిచింది, తెలంగాణనే కావాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు వచ్చినాయి, ఇద్దరు కలిసి పోటీ చేశారు. అలాంటి విచిత్రమైన సిచ్యుయేషన్, ఆ అత్యవసరం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కోల్చడానికి ఆ రోజు చంద్రబాబు గారు వేసిన ఎత్తుగడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అనుకుంటాం, ఆ కొన్న తర్వాత అది గనక సాధిస్తే ఆ తర్వాత ప్రభుత్వంలో 10 మంది నేతల్లా కొత్త అయిపోద్ది, కూల్చేద్దామని ప్రయత్నించడం, ఆ సెంటిమెంట్ 2018లో కేసీఆర్ కలిసి వచ్చింది. నా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కుట్ర పన్నుతున్నారు అన్నటువంటి ఆ దానికి తోడు ఈయన కాంగ్రెస్ అందరినీ కలుపుకుని వెళ్లడంతో చూసారా తెలంగాణ ద్రోహులు అందరూ ఒక్కటయ్యారు, కాంగ్రెస్ కూడా వాళ్ళ సంకనెక్కింది, సోనియా నేను దేవతలా చూస్తే ఇట్లా చేస్తారా అంటూ ఆయన విక్టిమ్ కార్డు వాడారు అక్కడ. ఆ విక్టిమ్ కార్డుకి ఫలితం 2/3 మెజార్టీ కొట్టుకొచ్చేసారు ఓ రకంగా. అక్కడితో ఆగుంటే బాగుండేది, ఎందుకంటే అంతకుముందు అయ్యే మన తెలంగాణ ఓడి